అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు కనుక సరస్వతీదేవికి తెల్ల పూలతో ఏ పూలైనా కూడా తెల్ల పూలతో గాని తెల్ల వస్త్రములు కట్టుకొని తెల్లటి పదార్థములను ఆవు పాలు గాని బియ్యం పాయసం పరమాన్నం గాని నివేదన చేసి ఈ విధంగా ఆరాధించవలసిందిగా కోరుచున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఏ నాగరాజు యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు శ్రీ పంచమి రోజు, ఎంతో శుభదినం. మాఘమాసము శుద్ధ పంచమి రోజున శ్రీ చదుల తల్లి సరస్వతీదేవి వెలిసినటువంటి రోజు. ఈరోజు చదుల తల్లిని ఆరాధించడం విద్యార్థులకు ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు చదువుల తల్లిని ఆరాధిస్తే ఆ సిద్ధఫలము, ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎలవెల్లా ఉంటాయి. ఈరోజు ఏమిటంటే చదువుల తల్లిని ధ్యానించడం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం, అలాంటి కార్యక్రమాలను నిర్వర్తించాలి. కనుక ఇప్పుడు మనకు ఆత్మకూరు సమీపంలో కొలను భారతి క్షేత్రము పిలిచి ఉన్నది. శివపురమునకు దగ్గర ఆత్మకూరు కొత్తపల్లి మండలం ఆత్మకూరు దగ్గరలో శివపురము గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో కొలను భారతి క్షేత్రము ఉన్నది. అక్కడ అమ్మవారు స్వయంభుగా పిలిచారు. ఆ అమ్మవారి దగ్గర ఈరోజు అక్షరాభ్యాసము చిన్నపిల్లలకు ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు. కనుక ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అక్షరాభ్యాసము చేయించుకోవలసిందిగా కోరుచున్నాం. చదువుల తల్లి అంటే ఇప్పుడు మనకు ప్రతి కళాకారునికి చదువు ఎంతో అవసరం, ప్రతి విద్యార్థినికి చదువు ఎంతో అవసరం, ప్రతి మనిషికి కూడా చదువు ఎంతో అవసరం. ఆ చదువు జ్ఞానమును కలిగించేటువంటి చదువుల తల్లి పుట్టినటువంటి రోజున అమ్మవారిని ధ్యానించాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరి స్వామి సిద్ధిర్భవతు మే సదా, సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారి పవిత్రమైనటువంటి మంత్రం ఏదంటే అది ఎక్కడ దొరకనటువంటి మంత్రం, ఆ అమ్మవారి మంత్రము ఒక టీవీలో ఒక పెద్ద గురువుచే ఎక్కడో పురాతన గ్రంథాల్లో ఉన్నటువంటి అమ్మవారి మంత్రం. ఓం ఐ వద వాగ్వాదిని మహాజిహ్వాగ్ర సరస్వతీ స్వాహ. ఈ బీజాక్షరి మంత్రమును ప్రతిరోజు ఒక మారు కాకుంటే 27 సార్లు, అంటే ఒక మారైనా జపించవచ్చును, సమయం ఉంటే 27 సార్లు ప్రతిరోజు జపించుకుంటే మనము చదివినటువంటి చదువు ఎంతో అభివృద్ధిపరంగా ఉంటుందని ఆ గురుజీ చెప్పినటువంటి సందేశం. ఇది ఎంతో అందరికీ ఉపయోగపడుతుందనే దాని గురించి ఈ వీడియోలో చెప్పాను. ఓం ఐం హ్రీం క్లీం వద వద వాగ్వాదిని మహాజిహ్వాగ్ర. జిహ్వా అంటే నాలుక,
अंटे जी नालुक पैना महाजिह्वाग्र सरस्वती स्वाह ओम ऐं ह्रीं क्लीं वद वद वाग्वादिनी अंटे वाक्नु प्रसादिंचेटुवंटि चल्लनि तल्लि महाजिह्वाग्र अंटे मन नालुक पैना अलराडेटुवंटि ఆ బీజాక్షరాలు కానీ మనం చదివే చదువు కానీ మనం మాట్లాడే మాటలు కానీ అంతా సరస్వతి కృపా కటాక్షాల వలన కనుక ఈరోజు చదువుల తల్లి సరస్వతిని ధ్యానించండి. సరస్వతి కృపా కటాక్షాలను పొందుతారని ఆశిస్తూ ఓం సరస్వత్యై నమః జై శ్రీరామ్.